సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GV. మా ప్రాజెక్టులు గట్టలే, కృష్ణానది మా పక్కనే పార్తున్నా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా? మాకు చదువుకుల్లో సహకరించలే, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే, మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలే, మళ్ళీ ఇవాళ పనులు ఇగిలించుకుంటొచ్చి మాకు ఓట్లు ఇయ్యండి, మేము పనులు ఇగిలిస్తాము, పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నేను ఒక మాట అడగదలుచుకున్నా, శ్రీనివాసరెడ్డి మంచోడే, నాకు కూడా తెలిసినోడే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసిండు, ఆయన అదృష్టం బాగానే ఉంది. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిండా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా? మనిషి మంచోడే కానీ మంచానికి పడ్డాడు, లేవనికే సాధ కాదు, లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి అని పంపించింది. ఏం చూసేయాలి, పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయనికి వచ్చిండు, 5 ఏళ్ళ నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? నిన్న మొన్న కేటీఆర్ అంటున్నాడు, మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇన్ప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి, నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అనుము చెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయల్లోనే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు, ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు ఈ పొంకణాలు ఆయన, ఏం మాట్లాడిండు ఆయన పిట్టల ద్వారా, నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ, ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి, హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో, కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలు. నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదికు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినావు సార్ లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. 100 రోజులు కాలే, 100 రోజుల్లో ఆడబిడ్డల కార్టీసీలో బస్సు ఉచితంగా ఇచ్చినాం, 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తారు. 100 రోజులు కాలేదు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా మహిళలు ఇవాళ అన్ని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అందించినాం. ఇదే కాదు, మాట ఇచ్చినాం, కట్టెలపై నుంచి విముక్తి కలిగిస్తాం, మీ కన్నీళ్లు దూడుస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాటిచ్చి నరేంద్ర మోడీ 1200 రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం. స్వయం సహాయక సంఘాల గ్రూపులను 10 ఏళ్ళు నిండా ముంచి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే 100 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలకు అందించి పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో కదమ దొక్కి ఆడబిడ్డలతో ఆదుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇదే కాదు, 3 నెలల్లో
నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులల్లా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.